Happy birthday to you. Hey sir, Rashtrapati Padaviki, mee peru cheppukuntara ata? పార్టీకి వచ్చినాడంటే బ్రాంది గ్లాసులు ఎక్కువగా ఉన్నాయి. ఏంటో ఈ లెక్క మరి. కొంచెం లేట్ అయింది సార్ని విష్ చేసి వస్తాను. వెళ్ళి వెళ్ళి ఆయన 13 రౌండ్లో ఉన్నాడు, నువ్వు ఎవడో కూడా గుర్తుపట్టలేడు, రావడమే వేస్ట్. ఇప్పుడే వస్తాను. బొకే కూడా తేలేదు ముష్టి. ఎవరతను చిట్టు పెడగా నేను అడుగుతున్నాడు రా, ప్రజల్ని కోట్ల కొద్దిని నొక్కేశాడు. అయితే దీన్ని తీసి గ్రీన్ డ్రెస్ వేసుకోమంటారా? యశ్వంత్ అమౌంట్ సిటీ బ్యాంక్ వచ్చింది, సింగపూర్ నుంచి హవాలా అమౌంట్ వచ్చింది. మన హాంకాంగ్ పార్టీ వాళ్ళు బర్త్డేకి వచ్చి బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నాడు. వీడికి పెళ్లి చేసేయాలి. ఇంకా పెళ్లి కాలేదా? వీడికి ఒక పిల్లని చూడాలి, అదిగో చూడు ఆ పిల్ల ఎలా ఉంది. మీరు చెప్తే కాదంటా బాగుందా? అయ్యా అయ్యా, వీడనయ్యా మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన చిట్ఫండ్ కంపెనీ వాడు. ఆ రోజు మా పేటకు వచ్చి చెప్పాను కదా అయ్యా. అయ్యా అయ్యా, వీడు కంపెనీ ఎత్తేసి వెళ్ళిపోయాడు. చెప్పేది నువ్వు బర్త్డే పార్టీలో గొడవ చేయకూడదు, చెప్తాను రాంటుంటే. అయ్యా అయ్యా, వాడు ఇంకెంతో పొగర్రా టీడీ గారి ముందుకు రావటానికి. ఎవరిని అరెస్ట్ చేయమని చెబుతున్నావో తెలుసా? అరెస్ట్ చేయాలరా అరెస్ట్ చూడు. నువ్వు డబ్బు కట్టింది అతని దగ్గర, కానీ ఆ డబ్బు ఎవరి దగ్గరికి చేరుతుందో తెలుసా చూడు. నీ డబ్బు ఎక్కడికి చేరిందో తెలిసిందా? తప్పు చేసిన వాళ్ళు సన్యాగి నన్ను కొడతారంట అయ్యా, మీకేమైనా న్యాయంగా ఉందా? ఇక్కడ పైకిలే వచ్చావా, ఇంగిల్ ప్లేట్లు కడిగావా, వెళ్ళావా అన్నట్టు ఉండకుండా పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకుంటావా? నా కూతురు పెళ్లి కోసమేమంతా నోళ్లు కట్టుకుని దాచుకున్న డబ్బు అయ్యా అది. ఓ, నీకు పెళ్ళిడికి వచ్చిన కూతురు ఒకటి ఉందా? ఓరి పిచ్చోడా, ఒక చిన్న బల్బు, అది 0 వాట్ బల్బు, ఎరుపు రంగుది. మీ ఇంటి ముందర ఫిక్స్ చేసుంటే నీ జీవితం ఎంతో ప్రకాశవంతంగా ఉండేది. అయ్యా అయ్యా, ఒకటి మాత్రం గుర్తుంచుకో, పిల్లకి శీలం కావాలంటే డబ్బు ఉండకూడదు, డబ్బు కావాలంటే శీలం ఉండకూడదు. ఈ రెండిటిలో నీకేది ఇష్టమో నువ్వే నిర్ణయించుకో. వెళ్ళు, వెళ్ళేటప్పుడు ఆ ఎంగిల్ ప్లేట్లన్నీ కడిగేసి వెళ్ళు. అమ్మా అన్నం తిన్నావా? తిన్నాను అయినా. ఏ అలా, ఈ రోజు మన ఇంట్లో తినచ్చు కదా? ఈవేళ లక్ష్మణ్ వాళ్ళ ఇంట్లో ఎలా తిరుగుతుంది చూసావా? మన వంతు వచ్చేవారం కదా. ఏంటిది, నేను రాకముందు తినేస్తున్నారు? అల్లావుద్దీన్, ఈరోజు కూరలేని రుచిగా లేవు, పక్కింటి రమణమ్మ వాళ్ళ ఇంట్లో తింటావా? ఊరుకోమ్మా, ఈ పేట మొత్తానికి నీ చేతి వంట బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ అంటారు. ఈవేళ మీది వంతు, నాకు కూడా వడ్డించు. అయ్యా, నేను బయట కూర్చుని తింటాను. అమ్మా చిత్ర, ఏయ్ ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు. అలాగే అల్లావుద్దీన్. ఏ చెల్లయ్య, అంతాకలేస్తుందా అన్నయ్య రాకుండా తినేస్తున్నావు? లేదన్నయ్య. అన్న ఒక ముద్దు పెట్టు. అల్లావుద్దీన్, భోజనం నిజంగానే ఈ రోజు రుచిగా లేదురా. ఏంటి నాన్న రుచి లేదంట, పెట్టు. ఏమైంది నాన్న? ఇది మేం తినొచ్చు, నువ్వు తినకూడదు. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? అమ్మా ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నాడు? ఏ చెల్లి, నువ్వని చెప్పా నాన్న ఎందుకలా మాట్లాడుతున్నాడు? నా వల్ల కావడం లేదురా, రక్తం చిందించి దీని పెళ్లి కోసం దాచిన డబ్బంతా ఆ చిట్ ఫండ్ వాడు దోచుకుపోయాడు రా. ఆ డబ్బు ఎక్కడికి పోదు నాన్న? కుదరదురా, తప్పు చేసిన వాళ్ళని కాపాడటానికే రా మన దేశంలో చట్టం ఉంది. కానీ తప్పు చేయని మనలాంటి పేదవాళ్ళని కాపాడటానికి ఎవరు లేరు అల్లావుద్దీన్. అమ్మా
ఆ డబ్బు పోతే పోయింది, నేను ఉన్నాను కదా, ఎడవకమ్మా. అప్పిచ్చిన వాడు డబ్బు మాత్రం అడిగితే పర్వాలేదురా, కట్టలేకపోతే పెళ్ళాన్ని కూతుర్ని పంపించమంటున్నాడు. ఏంటి, తెల్లవారితే పరువు పోతుంది, ప్రాణం కన్నా పరువే ముఖ్యం అనుకుని అన్నంలో విషయం కలుపుకొని అందరం తినేశారు. అయ్యో ఎవరన్నా రండి. నాన్నా 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 ఎందుకు ఇలా చేశారు నాన్నా, ఎవరన్నా రండి, వీళ్ళు విషయం తిన్నారు. నాన్నా నాన్నా ఎంత పని చేశారు నాన్నా, ఎవరన్నా రండి. అల్లావుద్దీన్, పస్తులు ఉన్నప్పుడే కదా మైక వస్తుంది, ఇప్పుడు నేను కడుపు నిండా తిన్నాను కదా, మైక ఎందుకు వస్తుంది? ఈ పాప విషయం తిందండి. ఏంటి అనువు అనేది, విషయం తీయటం ఏంటి? వీళ్ళ నాన్న అన్నలో కలిపెట్టాడు, డాక్టర్ ని పిలవండి. డాక్టర్ ని పిలవడం కాదు, ముందు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. అయ్యో ఈ పాప చావు బతుకులోదు, కాపాడండి. చెప్పేది నిజమా అబద్ధమా ఎవరికి తెలుసు? ఒకవేళ ఈ పాపకు జరగకూడదు లేదని తెలియతే తర్వాత నేను పోలీస్ స్టేషన్ కోర్టు అంటూ తిరగాలి. నేను చెప్తానట్రా, మొత్తం కలిపి 5,000 అవుతుంది. పిల్లల్ని కాపాడాలి కదా, డబ్బులు ఎక్కడ పెట్టావు, ఏ పాకెట్ లో పెట్టావు, పర్సులు ఉన్నాయా, బ్యాగ్ పాకెట్ లో ఉందా, పర్స్ ఎక్కడ ఉంది? ఆ డబ్బులు లేక రే పరిస్థితి, మా దగ్గర డబ్బులు లేవురా, డబ్బులు లేవురా, డబ్బులు లేవురా మా దగ్గర, మా దగ్గర డబ్బులు లేవురా. ఎవరైనా ఈ పాపని కాపాడండిరా, ఈ పాప ప్రాణం పోయేలాగా ఎవరైనా కాపాడండిరా. విషయం ఎందుకు కలిపి పెట్టాడు అయ్యా, డబ్బు లేదనా, అల్లా నేను చచ్చిపోతానా, నీకే గనక అద్భుత దీపం దొరుకుంటే భూతం మనకు కావలసిన డబ్బు ఇచ్చి కాపాడేది కదా, ఆ దీపం నీకు ఎప్పుడు దొరుకుతుంది అల్లావుద్దీన్? నాకు నిద్ర వస్తుంది అల్లా. Ha ha ha.